దేవుని నామానికి స్తోత్రాలు కలుగును గాక. మీ అందరికీ నా హృదయపూర్వక వందనాలు చెల్లించుకుంటున్నాను. ఈనాటి వాక్య ధ్యానం కొరకు అపోస్తల కార్యాల గ్రంథము 9:36 నుంచి కొన్ని వచనాలు చదువుకుందాం. మరి యొప్పేలో తబిత అని ఒక శిష్యురాలు ఉండెను. ఆమెకు భాషాంతరమున దోర్క అని పేరు ఉండెను. ఆమె సత్క్రియలను ధర్మకార్యములను బహుగా చేసి ఉండెను. ఆ దినములందు ఆమె కాయలో పడి చనిపోగా వారు శవమును కడిగి మేడగదిలో పరుండబెట్టిరి. లుద్ద యొప్పేకు దగ్గరగా ఉండట చేత పేతురు అక్కడ ఉన్నాడని శిష్యులు విని అతడు తడువు చేయక తమ యొద్దకు రావాలని వేడుకొంటకు ఇద్దరు మనుషులను అతని యొద్దకు పంపిరి. పేతురు లేచి వారితో కూడా వెళ్ళి అక్కడ చేరినప్పుడు వారు మేడగదిలోనికి అతన్ని తీసుకొని వచ్చిరి. విధవరాండ్రందరూ వచ్చి ఏడ్చుచు దోర్క తమతో కూడా ఉన్నప్పుడు కుట్టిన అంగీలను వస్త్రములను చూపుచు అతని ఎదుట నిలిచిరి. పేతురు అందరిని వెలుపులకు పంపి మోకాళ్ళుని ప్రార్థన చేసి శవం వైపు తిరిగి తబిత లెమ్మనగా ఆమె కన్నులు తెరిచి పేతురును చూచి లేచి కూర్చుండెను. అప్పుడు ఆమెకు చెయ్యి ఇచ్చి లేవనెత్తి పరిశుద్ధులను విధవరాండ్రను పిలిచి ఆమెను సజీవులనుగా వారికి ఆమెను అప్పగించాను. ఇక్కడ చదవబడినటువంటి లేఖన భాగాన్ని మనం జ్ఞాపకం చేసుకున్నట్లయితే యొప్పేలో ఒక తబిత అనేటటువంటి శిష్యురాలు ఉన్నట్లుగా మనం చూస్తూ ఉంటున్నాం. యొప్పే వ్యాపార కేంద్రము. అక్కడ వ్యాపారం చాలా మంచిగా జరుగుతూ ఉంటుంది. ఆ యొప్పేలో ఈ యొక్క తబిత ఉండడం గొప్ప విచిత్రమే. ఆమెకు దోర్క అనేటటువంటి పేరు కూడా ఉంది. దోర్క అనే మాటకి లేడీ అని అర్థము. అయితే ఈ యొక్క యొప్పేలో ఉన్నటువంటి ఈ తబిత క్రీస్తును అంగీకరించినట్లుగా మనం చూస్తూ ఉంటున్నాం. హెబ్రీయులకు రాసిన పత్రిక 2:3 మనం చూసినట్లయితే ఇంత గొప్ప రక్షణను నిర్లక్ష్యం చేస్తే ఎలాగూ తప్పించుకుంటావు అని దేవుని యొక్క లేఖనం తెలియచేస్తూ ఉంటుంది. చాలామంది ఈ సువార్తను వింటున్నారు కానీ యేసు ప్రభుని అంగీకరించలేనటువంటి వారు చాలామంది ఉన్నారు. అయితే ఈ తబిత యేసు ప్రభుని అంగీకరించినట్లుగా మనం చూస్తూ ఉంటున్నాం. సమాజానికి ప్రయోజనకరమైనటువంటి పనులు కూడా ఈమె చేస్తున్నట్లుగా ఈ పరిశుద్ధ గ్రంథములో వ్రాయబడి ఉంటుంది. 36వ వచనాన్ని మనం గమనించినట్లయితే ఆమె శిష్యురాలు అనేటటువంటి మాటను కూడా మనం గమనించవలసినటువంటి వారమంటున్నాం. యేసు ప్రభు యొక్క శిష్యరకంలో ఎన్నో మంచి మంచి మనస్సు కలిగి మంచి మంచి పనులు చేయడానికి తను తాను ప్రతిష్ఠించుకున్నట్లుగా మనం చూస్తూ ఉంటున్నాం. అంత్యొక్కయాలో మొట్టమొదటిగా 11:26 అపోస్తల కార్యాలు చూస్తే అంత్యొకయాలో ఉన్నవారు మొట్టమొదటిగా క్రైస్తవులు అనబడ్డారు అని దేవుని యొక్క లేఖనము తెలియచేస్తూ ఉంటుంది. అయితే ఇక్కడ దేవుని బిడ్డలు ప్రకటించడం వల్ల కొంతమంది దేవుని బిడ్డలుగా మార్చబడ్డానికి కూడా దేవుడు ఎంతో గొప్ప అవకాశం ఇస్తూ ఉంటున్నాడు. కాబట్టి చాలామంది వింటారు వదిలేస్తారు, కానీ ఆ విన్నటువంటి మాటల ప్రకారంగా కొంతమంది మాత్రమే జీవిస్తున్నట్లుగా మనం చూస్తూ ఉంటున్నాం. ఇంకా ఆమెలో ఒక ప్రత్యేకమైనటువంటి క్వాలిఫికేషన్స్ ఏంటంటే ఆమె సత్క్రియలు చేస్తున్నటువంటిదిగా మనం చూస్తూ ఉంటున్నాం. సత్క్రియలు మంచి పనులు. ఒకనొక దినాన్న దేవాది దేవుడు కయ్యూన్తో చెప్తాడు, కయ్యూను నీ కోపమేలా, నువ్వు సత్క్రియ చేస్తే నువ్వు తలెత్తుకోవా అని అడుగుతూ ఉంటాడు. సత్క్రియలు చేయడానికి ఆమె తను తాను ప్రతిష్ఠించుకున్నట్లుగా మనం చూస్తూ ఉంటున్నాం. ఇంకా మనం గమనిస్తే ధర్మకార్యాలు కూడా చేసేదంట బహుగా. దేవుని యొక్క లేఖనము తెలియచేస్తూ ఉంటుంది ధర్మకార్యాలు బహుగా చేసేటటువంటిదంట. అని ఆ లెక్కకు మనం చూసినట్లయితే కొర్నేలు కూడా బహుగా ధర్మం చేసేటటువంటి వాడంట, ఎల్లప్పుడూ ప్రార్థన చేసేటటువంటి వాడంట, తన ఇంటి వారందరితో కూడా దేవుని సన్నిధిలో కనిపెట్టి మరిపెట్టేటటువంటి అనుభవాన్ని కలిగి ఉన్నట్లుగా మనం ఇక్కడ చూస్తూ ఉంటున్నాం. ఇక్కడ దేవుని యొక్క లేఖనము మనం ఆలోచన చేసినట్లయితే ఎఫెసీయులకు రాసిన
పత్రిక 5వ అధ్యాయం 1వ వచనంలో చెప్తాడు, ప్రియులైన పిల్లల వలె ప్రభువుకి పరిమళ వాసనగా ఉండాలని దేవుడు కోరుకుంటున్నాడు. అంతేకాదు మనం దేవుని యొక్క లేఖనాన్ని మనం చూసినట్లయితే పిల్లలు అనే మాటను చూస్తే పిల్లలు దేవుణ్ణి పోలిన వారిగా ఉండాలని, ఎవరైనా పిల్లల్ని చూసినప్పుడు పలానాళ్ళ పిల్లలని మనం గుర్తుపడుతూ ఉంటాం, అలాగే మనల్ని చూసినప్పుడు దేవుని పోలికల ప్రకారంగా జీవించాలి అన్నది దేవుని యొక్క ఉద్దేశమై ఉంటుందని గమనించవలసినటువంటి వారమై ఉంటున్నాం. ఇంకా మనం ఇక్కడ చూసినట్లయితే ఈ యొక్క తబిత ఒకనొక దినాన కాయల పడి చనిపోయినట్లుగా కూడా మనం చూస్తూ ఉంటున్నాం. ఇంత మంచి కార్యాలు చేసేటటువంటి ఆమె చనిపోయేటప్పటికీ అక్కడ ఉన్నటువంటి విధవరాండ్రు అందరూ కూడా ఏడుస్తున్నారంట. అక్కడ చాలామందికి మేలు చేసింది ఆమె, మంచి మంచి బట్టలు కుట్టించేదంట. అలాంటి పరిస్థితుల్లో చాలామందికి చేతి పనులు కూడా నేర్పించి వారి కాళ్ళ మీద వారు నిలబడేటటువంటి వారిగా కూడా చేసేదంట. అయితే వారందరూ కూడా ఆ వస్త్రాలు చూపించి, అంతేకాదు దైవ జనుల యొక్క బట్టలు కూడా ఆమె కుట్టేదంట. చాలా చాలా మంచి మంచి పనులు చేస్తూ సమాజానికి ప్రజలకు కూడా ప్రయోజనకరంగా ఆమె జీవించినట్లుగా మనం చూస్తూ ఉంటున్నాం. ఈ వాక్యాన్ని మనం గమనించినట్లయితే ఎంతకాలం మనం ఈ లోకంలో ఉంటాము అనేది తెలియదు, కానీ ఉన్నంతకాలం కూడా మరి దేవునికి మహిమార్థంగా జీవించాలి, ప్రజలకు మేలుకరంగా జీవించాలి అన్నది ఈ యొక్క తబిత మన జీవితాలకి ఎంతగానో నేర్పిస్తున్నట్లుగా మనం చూస్తూ ఉంటున్నాం. ఆమె చనిపోతే ఏం చేయాలా, సమాధికి తీసుకెళ్ళిపోవాలి కదా, కానీ వారి వేదన, వారి రోదన, వారి యొక్క బాధ మనం గమనించినట్లయితే అక్కడే సమీపంలో ఉన్నటువంటి పేతురు గారు కబురు చేశారు, ఉన్న పళంగా రమ్మని చెప్పి ఆయన వచ్చారు. ఈ లోపల ఏం చేశారంటే ఆ తబిత శవాన్ని కడిగి మేడ గదిలో పెట్టినట్లుగా, పరుండు పెట్టినట్లుగా మనం చూస్తూ ఉంటున్నాం. ఆలోచించండి, వారికి ఎంత గొప్ప నిరీక్షణ. ఎవరైనా మన కుటుంబాల్లో చనిపోతే ఇలాంటి ధైర్యము, ఇలాంటి సాహసం మనం చేయగలమా? ఒకవేళ బ్రతకకపోతే దేవునామం అవమానపరచబడుతుందేమో అని ఎన్నో అనుమానాలు, ఎన్నో ఆలోచనలు కలిగి మనం ఉంటాం. కానీ ఆది అపోస్తలుల కాలంలో మనం చూసినట్లయితే వారందరూ కూడా ఏక ఆత్మ కలిగి, ఏక మనస్సు కలిగి ప్రభువుని వెంబడించినటువంటి వారుగా మనం చూస్తున్నాం. కాబట్టి ఆ దినాల్లో ఎన్నో గొప్ప గొప్ప అద్భుతాలు జరిగాయి, అలాగని ఇప్పుడు జరగట్లేదా అని కాదు. ఈరోజు కూడా నమ్ముట నీవలనైతే నమ్మువానికి సమస్తము సాధ్యమే అని చెప్తున్నాడు దేవుడు. కాబట్టి నమ్మిన వారి వల్ల సూచక్రియలు జరుగుతాయి అంటున్నాడు. నమ్ముట మన ఎంతైతే కార్యం చేయడానికి ఆయన సిద్ధంగానే ఉన్నాడు. ఆయనకు అసాధ్యమైంది ఏదైనా కలదా అని అడుగుతూ ఉంటున్నాడు. నేను చేయలేని కార్యం అంటే ఏమైనా ఉందా అని అడుగుతూ ఉంటున్నాడు. కాబట్టి అది పొందుకోవడానికి యోగ్యులంగా, అర్హులుగా మనం ఉన్నప్పుడు ఆ విశ్వాసం చాలామందికి ఉంటుంది. కానీ విశ్వాసంలో కొంతమందికి అవిశ్వాసం ఉంటుంది, కొంతమందికి అల్పవిశ్వాసం ఉంటుంది. మరి ఈ విషయాలు మనం గమనించినట్లయితే 100% మన విశ్వాసం ఉంచినప్పుడు మనం సాధించలేని కార్యం అంటూ కూడా ఏమి ఉండదు. సంఘం అంతా కూడా, ఆ ప్రజలందరూ కూడా ఆమె శవాన్ని కడిగి ఆ మేడ గదిలో పెట్టినప్పుడు పేతురు వచ్చి ఆమెకు ఏం చేస్తున్నాడు, ఆమె తట్టు తిరిగి మోకాళ్ళుని ప్రార్థన చేస్తున్నట్లుగా మనం చూస్తూ ఉంటున్నాము. అశవం వైపు తిరిగి తబిత లేమ్మని ఆమెతో చెప్పినప్పుడు ఆమె కన్నులు తెరిచి పేతురుని చూచి లేచి కూర్చుండెను. ఇక్కడ మనం చాలా ప్రాముఖ్యమైనటువంటి విషయాలు గమనించాలా. యేసు ప్రభు శిష్యులు యేసు ప్రభులాగే జీవించారు. యేసు ప్రభుని నమ్ముకున్నటువంటి మనం యేసు ప్రభులా జీవించగలుగుతూ ఉంటున్నామా? యేసు ప్రభు వారు కూడా ఈ లోకంలో మరి చనిపోయినటువంటి వారిని బ్రతికించాడు, యాయూరు కుమార్తెను బ్రతికించాడు, విధవరాలి కుమారుని బ్రతికించాడు, మరి లాజరును కూడా, సమాధిలో ఉన్న 4 రోజులు ఉన్న లాజర్ను కూడా బ్రతికించాడు. యాయూరు కుమార్తె లేచి కూర్చుంది, నువ్వెక్కడ కూర్చుంటున్నావు,
ముసలమ్మ ముచ్చట్లకు కూర్చుంటున్నావా, అరుగుల మీద కూర్చుంటున్నావా, వాళ్ళిళ్ళ కాడ వెళ్ళిళ్ళ కాడ కూర్చుంటున్నావా, ఎక్కడ కూర్చున్నా ప్రభు గురించి ఏమైనా మాట్లాడగలుగుతూ ఉంటున్నావా? వాళ్ళ సంగతులు, వీళ్ళ సంగతులు, ఎల్లెప్పయ్య వాళ్ళ సంగతులు, అక్కడ లేని వాళ్ళ సంగతులు చెప్పుకుంటా ఉంటారు, దినాలు గడుపుతూ ఉంటారు, ఎంతో సమయాన్ని వృధా చేస్తూ ఉంటారు. సమయం దొరికి దేవునికి భయం కలిగినటువంటి వారు ఉంటే ప్రభు పాదాల దగ్గర ఉండాలా, లేకపోతే పనిలో ఉండాలా? అయితే ఇక్కడ మనం చూసినట్లయితే యాయిరు కుమార్తె లేచి కూర్చుంది, ప్రభు పాదాల దగ్గర కూర్చుంది. ఆయన పాదాల దగ్గర కూర్చుంటే ఆయన నీతో ముచ్చటిస్తాడు, ఆయన నిన్ను దర్శిస్తాడు, నీ సమస్యలకు పరిష్కార మార్గం ఏర్పాటు చేస్తాడు. అంతేకాదు, మరి ముఖ్యంగా యాయిరు ఆ విశ్వాసం ఉంచాడు కాబట్టి ఆ గొప్ప కార్యం మా ఇంట్లో చూడగలిగి ఉంటున్నాడు. చనిపోయిన తన కుమార్తెను బ్రతికించడానికి యేసు ప్రభు వచ్చారంటే ఆ యొక్క యాయిరు కూడా విశ్వాసం ఉంచాడండి, నా కుమార్తె లేస్తుంది, బ్రతుకుతుంది అని. అయితే అలాగే మరి విధవరాలి కుమారుడు కూడా లేచి ఆయన వెంట నడిచినట్లుగా మనం చూస్తూ ఉంటున్నాము. లాజరు కూడా చనిపోయినటువంటి వాడు లేచి మరి ఆయనతో పాటు కూర్చున్నట్లుగా మనం చూస్తూ ఉంటున్నాం. అందుకే కీర్తనల గ్రంథం మొదటి అధ్యాయము మొదటి వచనాన్ని చూసినట్లయితే, దుష్టుల ఆలోచన చెప్పు నడువక, పాపుల మార్గమున నిలువక, అపహాసకులు కూర్చుండి చోటను కూర్చోవద్దని చెప్తూ ఉంటున్నాడు. మరి ఏం చేయాలంట? యెహోవా ధర్మశాస్త్రాన్ని దివారాత్రులు ధ్యానించేవాడు ధన్యుడని దేవుని యొక్క లేఖనము ప్రత్యేకంగా ప్రతి మనిషికి నొక్కి ఒక్కి ఒక్కడించి చెప్తూ ఉంటున్నాడు. ఆలోచన చేయండి, ఈ ప్రవచన వాక్యములు చదవాలి, ఈ ధర్మశాస్త్రాన్ని ధ్యానించాలి. ఈ ధర్మశాస్త్రాన్ని ధ్యానించినటువంటి దావీదు చెప్తాడు, క్రొవ్వు మెదడు దొరికినట్లుగా నాకు దొరికింది దేవుని యొక్క వాక్యం అని చెప్తూ ఉంటాడు. అయితే ఈ వాక్యము భక్తుల జీవితాల్లో ఎంతో ప్రయోజనకరంగా మరి వారు తీసుకున్నారు. ఈరోజు చాలామంది వాక్యం అంటే లెక్కలేనటువంటి వారే, వాక్యం విందామని టీవీ పెడతారు, ఏదైనా మంచి సినిమా వస్తే, సీరియల్ వస్తే అక్కడ సెట్ అయిపోతూ ఉంటారు. ఆలోచన చేయండి, మరి ఆదాము ఏదేని తోటలో మంచి చెడ్డల తెలివినిచ్చే చెట్టు పండు తిన్నట్లుగా మనం చూస్తూ ఉంటాం. ఆ పండు తినొద్దు అని దేవుడు చెప్పాడు, ఆ పండు తింటే మీరు చచ్చిపోతారు అని చెప్పాడు. కానీ మరి ఆ మాటను మనం గమనించినట్లయితే మీరు అపరాధముల చేత పాపముల చేత చచ్చిపోయారని చెప్తున్నాడు. మొదటి ఆదాము మరి చచ్చిపోయే పరిస్థితి చేస్తే మరి కడపటి ఆదామైనటువంటి యేసు ప్రభు అందరినీ బ్రతికించే పరిస్థితిని మరి ఏర్పాటు చేసి అందరి పాప పరిహారార్థ నిమిత్తము తాను బలైపోయినట్లుగా మరి ఆ పాప విమోచన క్రయధనముగా తన రక్తాన్ని చెల్లించినట్లుగా మనం దేవుని యొక్క లేఖనాన్ని గమనించవలసినటువంటి వారమై ఉంటున్నాము. ఈ యొక్క తబిత మరణాన్ని జయించినటువంటి జయశీలురాలుగా యేసు ప్రభు పక్షంగా గొప్ప సాక్షిగా జీవించినట్లుగా మనం చూస్తూ ఉంటున్నాము. ఇంకా మనం చూసినట్లయితే భక్తి చాలా శ్రద్ధాభక్తులు కలిగినటువంటిదిగా, చాలా చురుకైనటువంటిదిగా దేవుని యొక్క లేఖనం తెలియచేస్తూ ఉంటుంది. లేడీలాగా గంతులు వేసుకుంటూ చురుగ్గా పనిచేస్తూ మరి అనేక మందికి పనులు నేర్పిస్తూ అనేక మందిని మేలుకరంగా ఆశీర్వాదకరంగా ఉండినట్లుగా తయారు చేసినటువంటిదిగా ఉంటుంది. ఈమె జీవితంలో ఒక మంచి సాక్ష్యము, ఎవరి నోట్లోంచి విన్నా సరే మంచి సాక్ష్యమే వినబడుతూ ఉంటుంది. చాలామంది గురించి చెప్పాలంటే అబ్బో ఎంత చెడ్డ సాక్ష్యం వింటూ ఉంటామో, గుళ్ళో ఉన్నంతసేపు భక్తులుగా ఉంటారు, బయటకు వెళ్ళగానే భ్రష్టులైపోయే వాళ్ళు ఉన్నారు. అంటే గుళ్ళో ఉన్నటువంటి దేవుడు బయట లేడండి, ఊళ్ళో ఉంటే ఒకలాగుంటారు, ఊరు దాటితే ఇంకోలాగుంటారు. ఆ ఊళ్ళో ఉన్న దేవుడు ఆ ఊరు దాటిన తర్వాత లేడా? అన్ని స్థలాల్లో అంతటా కూడా ఆయన కన్ను లోకం అందంతటా సంచారము చేస్తుందని దేవుని యొక్క లేఖనము తెలియచేస్తూ ఉంటుంది. ఇక్కడ మనము ఈ యొక్క దోర్కా జీవితాన్ని మనం గమనించినట్లయితే ఈ యొక్క తబిత బ్రతుకును మనం జ్ఞాపకం చేసుకున్నట్లయితే చితికిన బ్రతుకులను దేవుడు బాగు చేయగలిగినటువంటి వాడు, చనిపోయిన వారిని బ్రతికించగలిగినటువంటి వాడు, రోగాల్ని స్వస్థపరిచినటువంటి దేవుడు, ఎన్నో ఎన్నో అద్భుతాలు ఆ రోజే కాదు ఈ రోజు వరకు కూడా ఆయన చేస్తూనే ఉన్నాడని ప్రభు పేరిట
మనం గమనించవలసినటువంటి వారమై ఉంటున్నాము. ఇక్కడ దేవుని యొక్క లేఖనాలు ఎంతో విలువైనటువంటివిగా, శ్రేష్టమైనటువంటివిగా, ప్రయోజనకరమైనటువంటివిగా అందరూ దీన్ని తీసుకోలేకపోతూ ఉంటున్నారు. ఎందుకంటే శరీరానుసార్లు శరీర విషయాల మీదే మనస్సు పెడతారని రోమీయులకు రాసినటువంటి పత్రిక 8వ అధ్యాయము 5వ వచనాన్ని మనం గమనించినట్లయితే, శరీర సంబంధులు దేవుని యొక్క శక్తిని, దేవుని యొక్క ప్రేమను, దేవుని యొక్క మర్మములను గ్రహించలేనటువంటి వారుగా ఉంటున్నారు. అందుకే చెప్తాడు యోహాను సువార్త 6:69-63లో చూసినట్లయితే, శరీరము కేవలము నిష్ప్రయోజనం అని చెప్తూ ఉంటున్నాడు. ఆత్మయే జీవింపజేస్తుంది అని చెప్తూ ఉంటున్నాడు. ఆత్మ యుగయుగాలు ఉంటుంది, శరీరం కొంతకాలమే ఉంటుంది. ఈ కొంతకాలం ఉండేటటువంటి శరీరం కొరకే ఎంతో ఆరాటపడుతున్నారు మనుషులు. నిమిషం తీరిక లేకుండా, నిజంగా రాత్రి అనేది లేకపోతే రాత్రులు కూడా కష్టపడి సంపాదిస్తూ ఉంటారండి. సంపాదించింది ఎవరు పాలవుతాయి? కష్టపడిన వారు దాన్ని తినలేరు, అనుభవించలేరు. కానీ కష్టపడిన వారికి దాన్ని వదిలివేయవలసి వస్తుంది అని చెప్పేసి జ్ఞాని అయినటువంటి సొలొమోను చెప్తూ ఉంటాడు. ఇంకా మనం ఈ యొక్క లేఖన గ్రంథాలను మనం జ్ఞాపకం చేసుకున్నట్లయితే, కొంచెం కాలం ఉండే ఈ లోకంలో కొంచెం టైము దొరికితే చాలు దేవుని పాదాల దగ్గర గడపడానికి నిర్ణయాలు తీసుకుందాం. ఆయన పాదాలు పవిత్రమైనటువంటివి. ఆయన పాదాల దగ్గర కూర్చుంటే ఆ పవిత్రమైనటువంటి మాటలు మనం వింటుంటే, ఆ పవిత్రమైనటువంటి గ్రంథాన్ని మనం చదువుతూ ఉన్నట్లయితే మన జీవితాల్లో కూడా ఈ పవిత్రత ఎంతగానో ప్రయోజనకరంగా ఉంటుంది. ఆత్మ అనుసార్లు ఆత్మ విషయాల మీద మనసు పెడతారని దేవుని యొక్క లేఖనం తెలియచేస్తూ ఉంటుంది. ప్రియ సోదరుడా, సోదరి, నువ్వు ఆత్మానుసారివా, శరీరానుసారివా? శరీర సంబంధులు మరి ఆరనగ్నికి వెళ్తారు, ఆత్మానుసారులు దేవుని రాజ్యానికి వెళ్తారని దేవుని యొక్క లేఖనం తెలియచేస్తూ ఉంటుంది. కొంచెం కాలం ఈ లోకంలో ఆత్మకి శరీరానికి పోరాటం జరుగుతూనే ఉంటుంది. ఆలోచన చేయండి, ఆ శరీరంలో 3 భాగాలు ఉన్నాయి. 1 శరీరము, 2 ప్రాణము, 3 ఆత్మ. శరీరం మట్టికెళ్ళిపోతుంది, ప్రాణం గాల్లో కలుసుకుపోతుంది, ఆత్మ దాన్ని దయచేసిన దేవుని యొద్దకు మరలా వెళుతుందని ప్రసంగి మరి తెలియచేస్తూ ఉంటున్నాడు. మన్నైనది వెనకటి వలన మరలా భూమికి చేరుతుంది, ఆత్మ దాన్ని దయచేసిన దేవుని యొద్దకు మరలా వెళుతుందని చెప్పేసి ప్రసంగి 12:7 తెలియచేయబడుతూ ఉంటుంది. అయితే ఈ మట్టి దేహం మట్టికి అప్పగించాలి. అలాగే కొబ్బరికాయలో కూడా 3 భాగాలు ఉంటాయి. 1 పీచు ఉంటుంది, 2 కెంకు ఉంటుంది, 3 లోపల కొబ్బరి ఉంటుంది. కొబ్బరి పవిత్రమైనటువంటిది, తెల్లగా ఉంటుంది. అలాగే మరి ఈ పీచు పెంటకి వెళ్ళిపోతుంది, కెంక కూడా మరి అగ్నికి వెళ్ళిపోతుంది. ఆత్మ, ఆ కొబ్బరి లాంటి పవిత్రత మన జీవితాల్లో కలిగి ఉంటే ప్రభు రాజ్యానికి వెళ్తాం. ఎందుకంటే అది అపవిత్రులు పోకూడనటువంటి మార్గం అని దేవుని యొక్క లేఖనం తెలియచేస్తుంది. అక్కడ పవిత్రులు, పరిశుద్ధులు మాత్రమే ఉంటారు. అందుకే దేవుని యొక్క లేఖనాన్ని మనం గమనించినట్లయితే, యెరూషలేములో దాఖలైనటువంటి వారికి పరిశుద్ధుడు అని పేరు పెడతాడంటండి. అదే మాట మరి ప్రకటన గ్రంథంలో మనం చూసినట్లయితే 20:15 ఎవని పేరైనా జీవగ్రంథమందు వ్రాయబడినట్టు కనబడినట్లయితే వాడు అగ్నిగుండంలో పడవేయబడతాడని దేవుని యొక్క లేఖనం తెలియచేస్తూ ఉంటుంది. ఈ సమయంలో దేవుని వాక్యాన్ని వింటూ ఉంటున్నటువంటి నీవు, దేవుని మాటలు ఎంతవరకు నీ హృదయంలో ఫలభరితంగా ఉంటున్నాయి? ఏదో ఒకరోజు ఈ లోకాన్ని విడిచిపెడితే మనం ఎక్కడికి వెళ్ళవలసినటువంటి వారమై ఉంటున్నాం? నీ పేరు జీవగ్రంథమందు వ్రాయబడిందా? వ్రాయబడినట్టు కనబడకపోయినట్లయితే అగ్నిగుండంలో వేయబడతారని దేవుని యొక్క లేఖనం తెలియచేస్తూ ఉంటుంది. దేవుని కొరకు ఒకవేళ మంచి పనులు చేయొచ్చు, మంచిదే. మంచి దేవుడికి నీ హృదయంలో స్థానం ఇవ్వకపోతే, నీ హృదయంలో రకరకాల పాపాలకి చోటు ఉన్నట్లయితే దేవుని రాజ్యాన్ని చూడలేవని దేవుడు తెలియచేస్తూ ఉంటున్నాడు. మనుషుల హృదయములో అనగా మరి మార్కు సువార్త 7:21 మనం జ్ఞాపకం చేసుకున్నట్లయితే, లోపల నుండి అనగా మనుషుల హృదయములో దురాలోచనలు, జారత్వము, దొంగతనము, వ్యభిచారము, కామాతురత, ఇలాగ ఎన్నెన్నో పాపాలు మనిషి జీవితంలో లోపల బయట నుంచి లోపలికి వెళ్ళేది మనిషిని అపవిత్రం చేయదు, కానీ లోపల నుంచి
బయటకు వచ్చేదే మనిషిని అపవిత్రం చేస్తుందని దేవుని యొక్క లేఖనం తెలియచేస్తుంది. మన మాటలు పవిత్రంగా ఉండాలి, మన ఆలోచనలు పవిత్రంగా ఉండాలి, మన నడక, మన పడక, మనం చేసే ప్రతి పని కూడా పవిత్రంగా ఉన్నప్పుడు ఆ యొక్క పవిత్రమైన రాజ్యములు అడుగు పెట్టడానికి యోగ్యులుగా అర్హులుగా ఉంటామని ప్రభు పేరిట మనవి చేస్తూ ఉంటున్నా. ఇక్కడ దేవుని యొక్క లేఖనాన్ని మనం జ్ఞాపకం చేసుకున్నట్లయితే ఇక్కడ మంచి నమ్మకస్తురాలైనటువంటి శిష్యురాలుగా ఈ తబిత ఉన్నట్లుగా చూస్తూ ఉంటున్నాం. ఈ రోజుల్లో చాలామంది సంఘస్థుల్ని, దేవుని సేవకులు నమ్మలేని పరిస్థితి అయిపోయింది. వస్తానంటారు, రారు. రాని పరిస్థితులు గమనిస్తూ ఉంటాం. మాట ఇచ్చి తప్పకూడదని, నీ మాట అవునంటే అవును, కాదంటే కాదుగా ఉండాలి అని దేవుని యొక్క లేఖనము తెలియచేస్తూ ఉంటుంది. ఈరోజు చాలామంది నమ్మక ద్రోహులుగా ఉన్నట్లుగా మనము దేవుని యొక్క లేఖనాల్లో చూస్తూ ఉంటున్నాము. మన పరిస్థితుల్లో కూడా, పరిసర ప్రాంతాల్లో కూడా మనం చూస్తూ ఉంటున్నాము. నడవండి, మేము వచ్చేస్తామంటారు, అక్కడ కనబడరు. అందుకే యేసు ప్రభు వారు కూడా ఒక చక్కటి ఉపమానం చెప్పారు కదా. ఒక ఆయనకి ఇద్దరు కుమారులు ఉన్నారు. మరి పెద్దవాడితో మరి తోటలోకి వెళ్ళి పని చేసుకొని రా, పొలంకి వెళ్ళి పని చేసుకొని రామని చెప్తే వాడు అంటాడు, నేను వెళ్ళను అంటాడు. ఇంకొకడు, నేను వెళ్తాను, చేసుకొని వస్తానని తండ్రికి చాలా నమ్మకంగా చెప్పాడు. కానీ వెళ్తానన్నవాడు వెళ్ళలేదు, వెళ్ళనన్నవాడు ఆ తండ్రి చెప్పిన పని చేసుకొని వచ్చినట్లుగా మనం చూస్తూ ఉంటున్నాం. మాటల్లో దొరికిపోతూ ఉంటారు చాలామంది. వీలైతే, కుదిరితే వస్తాను అని చెప్పాలి. కానీ ఇక్కడ తబిత దేవుని సంఘం పట్ల, సహవాసం పట్ల ఎంతో బాధ్యతాయుతంగా ఉన్నట్లుగా మనం చూస్తూ ఉంటున్నాము. ప్రభువుని అంగీకరించడమే కాదు, ఆయన శిష్యురాలుగా, ఆయన ఆజ్ఞలు కట్టడలు అనుసరించేదానిగా, ఆయన ఉపదేశానుసారంగా, ఆయన నోట్లోంచి వచ్చే ప్రతి మాట ప్రకారంగా తను జీవించింది కాబట్టి తన సత్క్రియలు, ధర్మకార్యాలు చేయడానికి పూనుకున్నట్లుగా బహుగా చేసేదంటండి, కొంచెంగా కాదు, బహుగాని. అయితే ఇంకా మనం చూసినట్లయితే అలాంటి వ్యక్తి చనిపోయినప్పుడు, చనిపోవడానికి వీల్లేదు, ఆమె బ్రతకాలని ఆ సంఘస్థులందరూ కూడా ఎంతో ఆశతో దైవజనుడు పిలిచినప్పుడు, ఆ దైవజనుడు ఆమెను ఆమె కొరకు ప్రార్థన చేసినప్పుడు, ఆ చనిపోయినటువంటి తబిత బ్రతకడానికి కూడా ఎంతో గొప్ప మరి కృపా దేవుడు అనుగ్రహించి ఉంటున్నాడు. యేసు ప్రభు బ్రతికించినట్లుగా మరి కొంతమంది దేవుని సేవకులు, దేవుని దాసులు, దేవుని చేత పిలువబడినటువంటి వారు కూడా కొంతమందిని బ్రతికించినటువంటి సన్నివేశాలు దేవుని యొక్క గ్రంథములో వ్రాయబడి ఉంటున్నాయని ప్రభు పేరిట మనవి చేస్తూ ఉంటున్నాను. ఏలియా కూడా ఒక విధవరాల చేత పోషించబడ్డాడు 3.5 సంవత్సరాలు. మరలా వర్షం వచ్చేంత వరకు కూడా ఆ కుటుంబం అంతా పోషించబడ్డారు. ఒక దైవజనుని తన ఇంట్లో చేర్చుకోవడం ద్వారా ఆ కుటుంబం ఎంతో మేలైన మార్గంలో నడిపించబడింది. కానీ ఒకనొక దినాన ఆ విధవరాలు కుమారుడు చనిపోయినప్పుడు మరి దైవజనుడు అనేటువంటి ఏలియా ఆవిడను బ్రతికించినట్లుగా మనం చూస్తూ ఉంటాం. ఇంకా ఒకప్పుడు ఎలీషా ప్రవక్త కూడా గనురాలి ఇంట్లో ఉంటూ వస్తూ, అక్కడ భోజనం చేస్తూ, రెస్ట్ తీసుకుంటూ, ఆ దైవజనుని కొరకు ఒక చక్కటి గదిని కట్టి మంచము, బల్ల, పీట, దీపస్తంభం అన్నీ ఏర్పాటు చేసినప్పుడు ఆ ఇంట్లో కొదువుగా ఉన్నటువంటి ఆ కొదువను తీర్చి ఉంటున్నాడు. ఆ గనురాలు ఒక కుమారుణ్ణి సంపాదించుకోగలిగింది. నీ కుమారుడు పుడతాడంటే ఆమె నమ్మలేకపోయింది. అయినా సరే ఆమె గర్భము తెరిచి చక్కటి కుమారుణ్ణి ఇచ్చాడు. ఒకనొక దినాన ఆ కుమారుడు చనిపోతే కూడా ఆమె గొప్ప విశ్వాసముతోటి ఆ దైవజను మంచం మీద అతను పడుకోబెట్టి కర్మేలు కొండ మీద ఉన్నటువంటి దైవజను దగ్గరికి వెళ్ళి తన సమస్యను తెలియచేసినట్లుగా మనం చూస్తూ ఉంటున్నాం. సమస్యలు మన దగ్గర ఉన్నాయి, పరిష్కార మార్గం దేవుని దగ్గర ఉంది. చాలామంది దేవుణ్ణి ఆశ్రయించరు, మనుషులను ఆశ్రయిస్తూ ఉంటారు, మనుషులను ఆధారం చేసుకుంటూ ఉంటారు. ఉజ్జియా దేవుణ్ణి ఆశ్రయించినంత కాలం కూడా వర్ధిల్లుతూ వచ్చాడని అతని మనస్సులో గర్వించి చెడిపోయినట్లుగా మనం దేవుని యొక్క లేఖనాన్ని మనం చూస్తూ ఉంటాం.
ఏది ఏమైనప్పటికీ కూడా అనేకులకు సాక్షార్థంగా ఈరోజు మన వరకు కూడా తబిత యొక్క జీవితము గొప్ప సాక్ష్యాన్ని తెలియచేస్తూ ఉంటుంది. మనం కూడా దేవుని నమ్ముకుంటున్నాము, మనం కూడా దేవుని అంగీకరిస్తున్నాము, ఆయన శిష్యులు లెక్కలో ఉన్నామా? ఆలోచించేయండి. ఒకవేళ మరి సత్క్రియలు ధర్మకార్యాలు చేసేవారి లెక్కలో ఉంటున్నామా? అయితే మరి నిజమైనటువంటి భక్తి ఏదంటే విధవరాళ్ళని వారి ఇబ్బందుల్లో పరామర్శించడం అని దేవుని యొక్క లేఖనం తెలియచేస్తుంది. ఇంకా భక్తి ఏంటంటే తన నోటికి కళ్ళం పెట్టుకోకపోతే అది భక్తి కానే కాదని యాకోబు పత్రిక 1:26-27 వచనాల్లో మనకు కనబడుతూ ఉంటుంది. ఈ వాక్యము నమ్మదగినటువంటిది, పూర్ణాంగీకారానికి యోగ్యమైనటువంటిదని దేవుని యొక్క లేఖనము తెలియచేస్తున్నట్లుగా మనం చూస్తూ ఉంటున్నాం. ఇక దేవుని యొక్క మాటలు గమనించినట్లయితే సజీవురాలుగా పేతురు ఆమెను సంఘానికి అప్పగించినట్లుగా మనం చూస్తూ ఉంటున్నాం. దేవుని నమ్ముకున్న వాళ్ళు చచ్చిపోరా అండి? అంటే మరి ఇందాక చెప్పాను కదా, యాయిరు కుమార్తె అని, లాజర్ అని, విధవరాలు కుమారుడు అని, ఇలా దోర్క అని ఎవరెవరు మరి బ్రతికారు, మరలా తిరిగి చనిపోయారు. కానీ నా యందు విశ్వాసం ఉంచేవాడు చనిపోయినా బ్రతుకుతాడు. వాడు ఎప్పటికీ బ్రతికే ఉంటాడంటే మార్త అంటే అది పునరుత్థానంలో బ్రతుకుతాడన్న సంగతి తెలుసు ప్రభు అని చెప్తుంది. కానీ పునరుత్థానమును జీవమును నేనే అని చెప్తున్నాడు. నా యందు విశ్వాసం ఉంచేవాడు చనిపోయినా బ్రతుకుతాడని యేసు ప్రభు నమ్ముకున్నటువంటి వారికి చావు లేదు అని దేవుడు తెలియజేస్తున్నాడు. మరి చాలా ఈ మాట విడ్డూరంగా అనిపించవచ్చు కదా, మరి యేసుప్రభుని నమ్ముకుంటే చచ్చిపోరా అండి, చాలామంది చచ్చిపోతున్నారు కదా యేసుప్రభుని నమ్ముకున్నటువంటి వారు అని అడుగుతూ ఉంటారు. ఏది ఏమైనప్పటికీ భూమి మీద పుట్టిన ప్రతి మనిషి కూడా చనిపోవాలి, కానీ వారికి రెండో మరణము లేదు అంటే ఎవరు యేసుప్రభుని అంగీకరిస్తారో వారు రెండో మరణంలో ప్రవేశించకుండా మరణంలో నుంచి జీవములోనికి దాటి ఉన్నారని చెప్తూ ఉంటాడు. దీన్నే యేసుప్రభుని అంగీకరించిందని అంటారు కదా, రెండవ జన్మ అని అంటారు, పునర్జన్మ. మరి దేవుని యొక్క లేఖనంలో మనం చూసినట్లయితే ఒకసారి పుట్టినటువంటి వారు రెండు సార్లు చచ్చిపోవాలి, రెండు సార్లు పుట్టిన వాళ్ళు మరి ఒక్కసారే చనిపోతారని. ఒకటి తల్లి కడుపులో పుట్టినటువంటి వారు రెండు సార్లు చనిపోతారు, ఈ లోకంలో చనిపోతారు. ఆరుని అగ్నిలో అగ్గి ఆరుదు పురుగు చావదని, అగ్నిగుండములో యుగ యుగాలు కూడా కాలవలసి వస్తుంది, ఇది రెండవ మరణమని దేవుని యొక్క లేఖనము తెలియచేస్తూ ఉంటుంది. ఒకనొకదైనా అన్న నికోదేము యేసు ప్రభు దగ్గరికి వచ్చి మరి నిత్య జీవానికి వెళ్ళాలనే ఆశ కలిగి ఉంటున్నాడు. కానీ యేసు ప్రభు వారు చెప్తున్నాడు, ఒకడు క్రొత్తగా జన్మిస్తేనే కానీ వాడు దేవుని రాజ్యంలో ప్రవేశించలేడు అంటున్నాడు. నికోదేము ధర్మశాస్త్ర ఉపదేశకుడిగా ఉంటున్నాడు, కానీ రెండవ జన్మ అంటే ఏంటో తెలియనటువంటి వాడిగా ఉంటున్నాడు. ఈరోజు చాలామంది బోధకులకి మారు మనసు అంటే ఏంటో తెలియనటువంటి వారు ఉన్నారు, రక్షణ అంటే ఏంటో తెలియని వారు ఉన్నారు. వారు ఏం బోధ చేస్తున్నారు, ఎంతసేపు అద్భుతాలు, స్వస్థతలు, ఆశ్చర్యకార్యాలు ఈ వీటి మీదే కొట్టుకెళ్ళిపోతూ ఉంటున్నారు. ఎన్ని అద్భుతాలు పొందుకున్నా, ఎన్ని ఆశ్చర్యకార్యాలు చూసినా దేవుని రాజ్యం పొందుకోవాలంటే మారు మనసు లేకుండా, పాప క్షమాపణ లేకుండా దేవుని రాజ్యాన్ని చూడలేడని దేవుని యొక్క లేఖనం తెలియచేస్తుంది. ఆలోచన చేయండి, అసలు మొట్టమొదటి మెట్టే ఎక్కకపోతే ఇక దేవుని రాజ్యంలో ఎలా ప్రవేశిస్తారు? యేసు ప్రభువారి లోకంలో ఎన్నో అద్భుతాలు చేశారు, ఎన్నో అద్భుతాలు చూశారు జనాలు, ఎన్నో అద్భుతాలు అనుభవించారు. పుట్టు గుడ్డోళ్ళకి కాళ్ళు ఇవ్వడం, మరి కాళ్ళు లేని వాళ్ళకి కాళ్ళు ఇవ్వడం, నడవడం, మరి కుష్ఠరోగులు బాగుపడడం, రక్తస్రావ రోగం కలిగిన స్త్రీ బాగుపడడం, నడు వంగిపోయినటువంటి స్త్రీ బాగుపడడం, వస్తు కాలు చేతులు కలిగినటువంటి వారు లేచి బాగుపడడం, మరి ఇలాంటి ఎన్నెన్నో అద్భుతాలు వారి జీవితంలో చూశారు. కానీ ఆ చూసిన వారు అందరూ పరలోక రాజ్యంలో ఉన్నారా అండి? ఆలోచన చేయండి, ఈరోజు కూడా చాలామంది అద్భుతాలు చూస్తున్నారు. దేవుడు అందరికీ ఉపకారండి, ఆయన పక్షపాతి కాడండి, అందరి పట్ల ప్రేమ కలిగినటువంటి వాడే. నీతిమంతుడు అనీతిమంతుల మీద కూడా ఆయన గాలి పంపిస్తున్నాడు, వారి వర్షాన్ని పంపిస్తున్నాడు. మరి వారి జీవితాలు మరి ఒక క్రైస్తవులకు ఒకలాగా, దేవుని నమ్మలేని వారికి ఒకలాగా చేయట్లేదు, కానీ ఆయన పక్షపాతి కాడని రుజువు చేసుకుంటూ అందరికీ ఉపకారం చేస్తూ వస్తున్నాడు. ఎంతమంది ఆ ఉపకారాన్ని గమనించేవారిగా, దృష్టించేవారిగా, ఆ ఉపకారాన్ని పొందుకునేవారిగా ఈ లోకంలో ఉపకారాలన్నీ ఒక ఎత్తు
దేవుని రాజ్యాన్ని పొందుకోవడం ఒక ఎత్తు, దేవుని రాజ్యాన్ని పొందుకుంటేనే ధన్యులని దేవుని యొక్క లేఖనం తెలియచేస్తుంది.